2004 తర్వాత నియమితులైన రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం కాకినాడలోని జిల్లా కలెక్టరేట్ వద్ద ఎస్టీయు నాయకులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షులు ఎల్ సాయి శ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు మోర్త శ్రీనివాసులు మాట్లాడుతూ, గతంలో టీడీపీ ప్రభుత్వం హయాంలో ఉద్యోగులకు ఫ్యామిలీ పెన్షన్, గ్రాడ్యుటీలు కల్పించి ఉద్యోగులను ఆదుకున్నారని, అదేవిధంగా ఉద్యోగులకు రిటైర్మెంట్ పెన్షన్ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం సిపిఎఫ్ ను రద్దు చేసి ఓపీఎస్ ను పునరుద్ధరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయు జిల్లా ప్రధాన కార్యదర్శి కుసుమంచి కాశీ విశ్వనాథ్, పి దొరబాబు, నాగిరెడ్డి శివప్రసాద్, సత్యనారాయణ, ఎస్ఎస్ పల్లంరాజు, పి రామకృష్ణ, టి సంపత్ కుమార్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు. మాకు అమలు చేయకపోగా గ్యారంటీ పెన్షన్ స్కీమ్ పేరుతో యూటర్న్ తీసుకుని వాళ్ళు చేసిన విధానాలకి మేము విసుగపోయి ఆ ప్రభుత్వాన్ని గద్దెదించడం, ఈ ప్రభుత్వం కూడా మెరుగైన పెన్షన్ విధానాన్ని తీసుకురావస్తామని చెప్పి చెప్తా ఉన్నారు. ఇప్పటికే 3 నెలల కాలం అయింది. దీని మీద ఒక విధాన ప్రకటన ఈ ప్రభుత్వం కూడా చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా ఈ 2 దశాబ్దాల కాలంగా ఉద్యోగ ఉపాధ్యాయ వర్గాలు ఓపీఎస్ కోసం పోరాటం చేస్తూనే ఉన్నాయి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉన్నటువంటి కూటమిలో కూడా కేంద్ర ప్రభుత్వం ఈరోజు యూపీఎస్ అనేది అమలు చేయాలన్న ఆలోచనతో యునైటెడ్ పెన్షన్ స్కీమ్ తీసుకొస్తూ విధానాన్ని ప్రకటించింది. దాన్ని కూడా మేము ఆమోదించబోవట్లేదు. మా కంట్రిబ్యూషన్ లేనటువంటి ఏకైక విధానం ఓపీఎస్ విధానాన్ని మాత్రమే మేము స్వాగతిస్తూ ఉన్నాం. దాని వైపే మా ప్రయాణం ఉంటుంది. అప్పటి వరకు ఎస్టీయుగా మేము పోరాటం చేస్తూనే ఉంటాం. ఏమైనా ఓపీఎస్ విధానం తప్ప ఏ ప్రత్యామ్నాయ విధానాన్ని కూడా మేము ఆమోదించబోమని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. మరి ఉద్యోగ ఉపాధ్యాయుల మీద మరి ఉంటుంది. మరి మేము అప్పటి నుంచి పోరాటం దశల వారీగా పోరాటం చేస్తున్నాము. ఆ పోరాటంలో భాగంగా మరి ప్రతి సంవత్సరం ఎస్టీ రాష్ట్ర సంఘం పిలిపి మేరకు మాకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాయి. అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు, అలాగే గత ప్రభుత్వం కూడా మా ఉద్యమాల్ని మరి ఉద్యమాలు చేసినప్పుడల్లా మేము మరి పాత పెన్షన్ విధానం అమలు చేస్తానని అనేసి అనేక హామీలు ఇవ్వడం జరిగింది. మరి 30-35 సంవత్సరాలు మరి సర్వీస్ చేసి మరి ఉద్యోగులు ప్రాధవీరము ఉద్యోగులకు మరి ఉద్యోగ భద్రత, మరి జీవన ప్రమాణాలు, ఉద్యోగ భద్రత కల్పించవలసిన అవసరం ప్రభుత్వానికి ఉంది. మరి సుప్రీంకోర్టు కూడా తీర్పులు ఇచ్చినాయి. మరి ఉద్యోగుల యొక్క పెన్షన్ అనేది ఉద్యోగుల యొక్క హక్కు, మరి ఆ హక్కుని కాపాడవలసిన బాధ్యత ప్రభుత్వంలో ఉంది అనేసి మరి చెప్తూ ఉన్నది. మరి మా పోరాటం పాత పని మరి సిపిఎస్ కానీ అలాగే జిపిఎస్ కానీ యూపీఎస్ కాదు కాకుండా మా ప్రధాన డిమాండ్ పాత పెన్షన్ విధానాన్ని అమలు చేసే వరకు మా పోరాటం ఆగదనేసి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ ఉద్యమాన్ని కొనసాగిస్తామనేసి